పిల్లలు, ఈరోజు కథ చెప్పుకుందామా? ఈరోజు కథ వచ్చేసి ఇంక కాకి హంస కథ. అనగనగా ఒక పెద్ద అడవి ఉంటుందట. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి రోజు మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అలా అడవి మొత్తం తిరిగి వస్తుండేవట. అయితే ఒకరోజు అలాగే కాకి అడవిలో తిరుగుతూ ఉంటే వాటర్లో హంసను చూసిందట. హంస అంటే స్వాన్. స్వాన్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది కదా. కాకి వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది. అప్పుడు కాకి ఆ స్వాన్ని చూసి కాకి అనుకుంటుందట, హంస వైట్గా ఎంత అందంగా ఉంది, దీనంత అందంగా నేను ఏ బర్డ్ని కూడా చూడలేదు అని అనుకుంటుందట. నేను ఎందుకు అలా వైట్గా లేను, ఎందుకు ఇట్లా బ్లాక్గా ఉన్నాను అని ఫీల్ అయిపోతూ ఉండదట. అలాగే ఒకసారి హంసతో ఫ్రెండ్షిప్ ఏర్పడినాక హంసతో కాకి అన్నదంట, హంస నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ ఎంత అందంగా నేను ఏ ఇంతవరకు ఏ బర్డ్ని కూడా చూడలేదు అని చెప్తుందట కాకి హంసతో. అప్పుడు హంస చెప్తుందట, నేను అలానే అనుకున్నాను, నా అంత అందంగా ఎవ్వరు ఉండరు అని, కానీ నేను గ్రీన్ కలర్ ప్యారెట్ చిలుకని చూశాక నేను అది తప్పు అనుకున్నాను, చిలుక నాకంటే చాలా అందంగా ఉంది అని అంటుందట. అప్పుడు కాకి అంటుందట, అవునా, నేను చిలుకను చూడాలి అని అడవి మొత్తం తిరుగుతుందట. అప్పుడు దానికి చిలుక కనిపించిందట. కాకి వెంటనే చిలుక దగ్గరికి వెళ్ళి, అబ్బా హంస చెప్పినట్టు ఎంత అందంగా ఉన్నావు నువ్వు అని కాకి చిలుకతో అంటుందట. అప్పుడు చిలుక అంటుందట, అవునా, నువ్వు ఒక్కసారి పీకాక్ నెమలిని చూడు, దానికి నాకంటే ఫుల్ కలర్స్ ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది అని చిలుక చెప్పిందట. అప్పుడు కాకి అవునా అని చెప్పి అడవి మొత్తం తిరుగుతాడు నెమలి కోసం. కానీ దానికి నెమలి ఎక్కడ కనిపించదంట. సరే అని చెప్పేసి వెళ్ళిపోద్దట. ఒకసారి కాకి ఏదో ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ జూలో నెమలి కనిపించిందట. నెమలి ఒక కేజీలో ఉందంట అప్పుడు. అయితే వెంటనే కాకి హ్యాపీగా నెమలి దగ్గరికి వెళ్ళిందట. నెమలి దగ్గరికి వెళ్ళినప్పుడు నెమలితో చెప్తుందట, నెమలి నువ్వు ఎంత అందంగా ఉన్నావు అసలు అని చెప్పేసి అంటుందట. పాపం ఆ నెమలి ఫుల్ సారీలో ఉందంట, దానికి ఎక్కడికి పోవడానికి లేదు, అది ఒక కేజ్లో ఉంది, దానికేమో హ్యాపీగా బయట తిరగాలని ఉండేది. అప్పుడు నెమలి చెప్తుందట, అవునా, ఇంత అందంగా ఉన్నాను కాబట్టి నన్ను ఇట్లా పడేశారు, ఇక్కడ కట్టేసి పెట్టారు, నాకు నీలాగా బయట తిరగాలని ఎంత అనిపిస్తుంది తెలుసా, నువ్వు చూడు ఫ్రీగా ఎంత బాగా తిరుగుతావు, ఇక్కడ జూలో నేను అన్ని అనిమల్స్ కనిపించాయి, అన్ని అనిమల్స్ని చూశాను, కానీ ఒక్క కాకి కూడా కనిపించలేదు నాకు, నేను అనుకున్న దాన్ని నేను నీలాగా హ్యాపీగా ఎందుకు తిరగలేను అని చెప్పేసి ఫీల్ అయిపోతుంది. అప్పుడు కాకి అనుకుంటుందట, ఓకే ఇప్పటి నుంచి నేను ఎవరితో పోల్చుకోను అని చెప్పేసి అది హ్యాపీగా ఉంటుందట. ఈ కథ నుండి మనం నేర్చుకున్నది ఏంటిది? మనం ఇతరులతో పోల్చుకోకూడదు, ఓకేనా? మనకు ఉన్న దాంతో మనం సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఓకేనా పిల్లలు?